పెద్దాపురం పట్టణం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి ఘనత భారతదేశానికి ఒక్కదానికే ఉందని ప్రపంచ దేశాలలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతయారు పట్టణ ప్రజలకు నాయకులకు అధికారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కనకాల మహాలక్ష్మి సుబ్రహ్మణ్యం ఇతర వార్డు కౌన్సిలర్లు మున్సిపాలిటీ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు హాజరైనటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ అలాగే ఇక్కడికి హాజరైనటువంటి అందరూ గౌరవ సభ్యులకు కోఆప్టెడ్ సభ్యులకు అలాగే సిబ్బందికి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. మీకందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క భారత గణతంత్ర దినోత్సవాలను మనం ఘనంగా జరుపుకుంటున్నాము. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు ఈ రోజు మనకి 1947 ఆగస్టు 15 వచ్చినప్పటికీ భారత రాజ్యాంగం అమలు జరిగినటువంటి రోజు ఈ రోజు నుంచి మన భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం యొక్క ఆ గౌరవము మనకందరికీ తెలిసిందే. ఏ దేశంలో కూడా ఇటువంటి రాజ్యాంగం అమలు లేదు. పటిష్టమైన రాజ్యాంగం ఈ రోజు కూడా మన ప్రజాస్వామ్యం ఎంత పటిష్టంగా మనుగడ సాధిస్తుందంటే ఆ యొక్క మన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మీకు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం వల్ల మన దేశంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా వారు సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నారంటే మన రాజ్యాంగం యొక్క గొప్పతనం. కాబట్టి రాజ్యాంగ దినోత్సవాన్ని సందర్భించుకునేటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వైస్ చైర్మన్ శ్రీమతి కనకమహాలక్ష్మి గారిని మాట్లాడాల్సిన కోరు. ప్రకాష్ గారికి అలాగే నా తోటి కౌన్సిలర్స్ కి, కోఆప్షన్ మెంబర్స్ కి, మీడియా వారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బంది అందరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని ఇన్వైట్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందరో స్వతంత్ర సమయోధులు త్యాగపడటమే ఈ గణతంత్ర దినోత్సవము. మనం అందరం కూడా వాళ్ళ బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే తోటి కౌన్సిలర్స్కి అందరూ నమస్కారం అండి. ప్రపంచంలోనే చాలా పెద్ద రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. మన కమిషనర్ గారు చెప్పినట్టు అంబేద్కర్ గారు ఇంకా మిగతా మేధావులందరూ కలిపి స్వాతంత్రం వచ్చాక 200 ఇయర్స్కి రాజ్యాంగం రాయడు 1950 జనవరి 26 ఈ డేట్ డిక్లేర్ చేశారు. అలాగే మన డెమోక్రసీ కంట్రీ, అది కూడా ప్రపంచంలోనే మన చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రతి ఒక్కరు ఈ దేశంలో కులాలు మతాలకు అతీతంగా మైనారిటీస్ కూడా ఇక్కడ సంతోషంగా జీవించాలని మంచి రాజ్యాంగం రాశారు. ఈ దేశంలో పుట్టిన పెరిగిన ప్రతి ఒక్క పౌరుడికి కూడా మంచి రాజ్యాంగం వల్ల స్వేచ్ఛ, వాళ్ళ యొక్క విధులు, వాళ్ళకున్న బాధ్యతలు అన్నీ కూడా చాలా మంచిగా రాజ్యాంగం వల్ల ఇక్కడ మైనారిటీస్ కూడా అది ముస్లిమ్స్ అవ్వచ్చు, అది క్రిస్టియన్స్ అవ్వచ్చు, ఆరో చాలా కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. అదే మిగతా దేశాల్లో అయితే మైనారిటీస్కి ఓటు కూడా లేదు. కొన్ని దేశాలు లేడీస్ కూడా ఓటు, ఇప్పుడు కూడా ఓటు లేదు. ఇక్కడ అలా కాకుండా మైనారిటీస్కి అయితే ఇంకా బెనిఫిట్లు ఎక్కువ ఇచ్చారు, రిజర్వేషన్లే కల్పించి చేశారు. అంచేత చాలా మంచి రాజ్యాంగం, నేను అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.